ఏపీకి ప్రత్యేక హోదా కోసం విజయవాడలో వైసీపీ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తిరుపతిలో బలవన్ మరణానికి పాల్పడిన మునికోటి మృతికి కేంద్రమే బాధ్యత వహించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శరత్ లైవ్ లో అందిస్తారు. శరత్, ఓవర్ టు యూ. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ కార్పొరేటర్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న మునికోటికి నివాళులర్పించి వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ మాట మారుస్తుంది, కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో దోబుచలాట ఆడుతుందని ఆరోపిస్తూ, ఖచ్చితంగా ఏపీకి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా కల్పించాలని పార్టీ కార్పొరేటర్ డిమాండ్ చేస్తుంది. మీరు చెప్పండి, ఈరోజు మీరు ఆందోళన కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని మేము వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి మా వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. దానికి సంఘీభావంగా ఈరోజు విజయవాడ నగరంలో కార్పొరేటర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఈరోజు దాని మిత్రపక్షం తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న మంత్రులందరూ రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని మేము వైఎస్ఆర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మొన్న జరిగిన తిరుపతిలో మునికోటి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ఇది తీవ్రత చూపకుండా, ప్రజల్లో తీవ్రత చూపకుండా ఎన్నాక మంత్రులు యువకులు కూడా మాకు ఉద్యోగాలు రాకుండా ప్రత్యేక హోదా లేదనే బాధ్యతతో చాలా మంది నిశ్చయాసులై ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ప్రత్యేక హోదా కోసం మాతో పాటు కలిసి రమ్మానండి, తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ మీద మా ఫైట్ చేద్దామని మేము వైఎస్ఆర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడు దీక్ష చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎలాంటి నష్టాన్ని రాష్ట్ర ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? సార్, ఒక రాష్ట్రాన్ని ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఒప్పుకోకుండా రాష్ట్రాన్ని విభజన చేశారు. అయితే ఈ రోజున అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజన చేశారు అని చెప్తున్న వ్యక్తులంతా కూడా లోక్సభలో అందరూ ఏకగ్రీవంగా విభజనకి అనుకూలంగా ఓటేశారు. అయిపోయిన తర్వాత రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. అప్పుడే వెంకయ్యనాయుడు గారు అపోజిషన్ పార్టీ నుంచి, కాదు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు, అలాగే మొట్టమొదటి సంవత్సరం 10,000 కోట్లు లోటు బడ్జెట్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ అసలే లోటు బడ్జెట్లో ఉంది, అన్ని కూడా క్యాపిటల్ లేని ప్రాంతాన్ని విడదీస్తున్నాం మనం, పరిశ్రమలు సేవా రంగాలు అన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, ఈ ప్రాంతం మొత్తం వెనకబడిపోతుందని చెప్పి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏం జరుగుతుందనే దాంట్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా మెదక్లో ఎంపీగా పోటీ చేసిన తర్వాత మాత్రమే మెదక్ జిల్లాకి ఇండస్ట్రియల్ రాయితీలు ఇచ్చారు సార్, అలాగే ట్యాక్స్ హాలిడేస్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మెదక్ జిల్లా హైదరాబాద్ డెవలప్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన రోజుప్పుడు మాత్రమే వాళ్ళు ఒక ట్యాక్స్ హాలిడేస్ ఒకటి ఇస్తేనో, లేకపోతే కొన్ని ప్రతిపత్తులు ఇస్తేనో, గ్రాంట్లు ఇస్తేనో సాధ్యం కాదు. అన్ని రకాల కూడా ఈ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి అందరూ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, అరుణ్ జైట్లీ గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ఎవరైతే వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలు ఇవాళ తిరుపతి నుంచి ఒక వ్యక్తి ఆత్మ బలిదానం చేస్తున్నాడు, సో ఇది ఆత్మ బలిదానాలతో రాష్ట్రానికి జరిగే న్యాయం కాదు. దయచేసి యువకులు ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలకు వెళ్లొద్దు, మీ కుటుంబాలను అనాథలు చేయవద్దు, ఇది కలిసికట్టుగా కలిసి పోరాడదాం ఆ కుటుంబానికి పూర్తి. కేంద్రం నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో రాదనే చెప్తుంది, ప్యాకేజ్ అయితే వస్తుందేమో కానీ హోదా సాధ్యం కాదు, ఆ కండిషన్స్ ఏమి ఆంధ్రప్రదేశ్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ప్రత్యేక హోదా రాదని చెప్తున్నారు. ఆ రోజు పార్లమెంట్ లో యూపీఏ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు బీజేపీ కూడా అనుసరిస్తుంది అనుకోవచ్చా? 100% ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత 2 ఫిబ్రవరి మేము కేబినెట్ తీర్మానం చేశామని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడానికి మొత్తం యూపీఏ కేబినెట్ మొత్తం తీర్మానం చేశామని, కావాలంటే మీ దగ్గర ఉన్న కేబినెట్ తీర్మానాలు బయట పెట్టమని అడుగుతోంది. సో అటువంటిప్పుడు ఇవాళ ఆళ్లు చేయమంటున్నారు, మీరు చేస్తామని చెప్పారు, 14వ ప్రణాళికా సంఘం చెప్పలేదనే దాంట్లో, అంటే శ్రీకృష్ణ కమిషన్ ఈ రాష్ట్రాన్ని విడదీయమందా, శివరామకృష్ణ కమిషన్ మల్టీపర్పస్ ల్యాండ్స్ లో క్యాపిటల్ నిర్మించబందా, ఏమి కాదే, మీరు వేసిన ఏ కమిటీల నిర్ణయాలు కాకుండా చేసినప్పుడు ఇవాళ 14వ ప్రణాళికా సంఘం చెప్పలేదని చెప్పడం అనేది అసంబద్ధ విధానం. మీరందరూ కూడా చెప్పారు, అందరూ మొట్టమొదటి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెంకయ్యనాయుడు గారికి 10 సంవత్సరాలు ఇవ్వమని అడిగేనాడు ఆ రోజున్న చట్టాలు కాదా, ఈ రోజునుంది, వాళ్ళు కొత్త చట్టాలు ఏం రాలేదే, ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, యువకుడు కాదే, సో భారతదేశ రాజ్యాంగం గురించి చట్టాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు, అలాగే నిర్మలా సీతారామన్ గారు, అలాగే అరుణ్ జైట్లీ గారు, అందరూ మొట్టమొదట మేము హామీలకు అమలు సిద్ధంగా ఉన్నాం, రాష్ట్రానికి స్వయం ప్రతి